हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो फुल गा चूडंडी सो इदि मीकैते नेनु जस्ट इनफर्मेशन कोसम मात्रमे ई वीडियो चेस्तुन्नानु सो किंद डिस्क्रिप्शन बॉक्स लो अयिते ओक लिंक उंटुंदी आ लिंक नि क्लिक चेसिनट्लयिते इला होम पेज ओपन अवुतुंदी इक्कड पैन रिजिस्ट्रेशन नंबर पासवर्ड क्रियेट चेसुकोंडी कन्फर्म पासवर्ड चेसेसि मीकु ओटीपी वस्तुंदी नेक्स्ट साइन अप अव्वाली सो साइन इन दग्गर वच्चेसरिकि मी फोन नंबर इव्वंडी नेक्स्ट पासवर्ड मीरु एदैते क्रियेट चेसुकुन्नारु अदि अंड इमेज कोड उंदी कदा सो అక్కడ క్లిక్ చేసేయాల్సి ఉంటుంది సో ఇక్కడతో మీకు ఏందంటే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది సో లాగిన్ ఇమిడియట్లీ దగ్గర అయితే మీరు ప్రెస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో కింద అయితే చాలా ఉంటుంది మీకు సో కింద ఎంజాయ్ అనే బటన్ ఉంటుంది సో ఎంజాయ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు సో క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు మీరు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇది టోటల్గా యాప్ కలర్ ప్రిడిక్షన్కి సంబంధించింది సో మీలో ఎవరైనా కలర్ కరెక్ట్గా కలర్ ప్రిడిక్షన్ చేయగలము అన్న వాళ్ళే చేసుకోండి సో ఇక్కడైతే చూసారు కదా కింద మైన్ అని ఉంది సో మైన్ దగ్గర వచ్చేసరికి మీకు రెడ్ ఎంప్లాయీ మై ఎం ప్రమోషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అక్కడికి వెళ్ళగాకండి కింద ఎంజాయ్ దగ్గరికి రండి ఎంజాయ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఇంటర్ఫేస్ అదే ఈ విధంగా ఉంటుంది పైన రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది రీఛార్జ్ మీద క్లిక్ చేయండి రీఛార్జ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై బ్యాలెన్స్ అని ఉంటుంది సో మీరు ఎంత డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2000 డిపాజిట్ చేద్దాము అనుకున్నాను సో 2000 క్లిక్ చేసేసాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే రావడం జరిగింది సో నెక్స్ట్ ఏంటి అంటే ఇలా చూపిస్తాను కొంచెం ప్రాసెస్ అవుతుంది సో ఇలా రాగానే ఇక్కడైతే మీకు ఇలా అయితే ఉంది కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వరు ఒక యూపీఐ ఐడి ఇస్తారన్నట్టు సో ఆ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే ఉంది మీరు చూడొచ్చు సో 2000 అమౌంట్ ఉందా దాని కింద వచ్చేసరికి యూపీఐ ఐడి ఉంది సో అక్కడే కాపీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీళ్ళకి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మనీ పంపాల్సి ఉంటుంది సో పంపిన తర్వాత స్టెప్ 3 దగ్గర అయితే రిఫరెన్స్ నెంబర్ ఆర్ యూటీఆర్ నెంబర్ అని ఉంది ఆ యూటీఆర్ నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు తప్పకుండా వెయ్యాలి అది ఇక్కడ పంపించిన తర్వాత తర్వాతనే మీరు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ అవుతుంది అండ్ మనీ అనేది యాడ్ అవుతాయి సో ఇప్పుడు నేను నా ఫోన్పేకి వెళ్ళిపోతున్నాను ఫోన్పేకి వెళ్ళి వాళ్ళదైతే అక్కడ పేస్ట్ చేశాను టూ కాంటాక్ట్లోకి వెళ్ళి సో పేస్ట్ చేసినట్టయితే అక్కడైతే చూడొచ్చు మీరు న్యూ యూపీఐ ఐడి అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేస్తున్నాను సో ఇట్స్ టేక్ ప్రాసెసింగ్ సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇట్లా టోటల్గా అయితే నేను మనీ వాళ్ళకు పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబర్ అని ఉంది కదా ఆ యూటీఆర్ నెంబర్ని మనం గుర్తుపెట్టుకొని అక్కడ సేమ్ అక్కడైతే స్టెప్ 3లో వేసేయాలి వేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టాలి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీరు బ్యాక్ అయితే రావచ్చు సో బ్యాక్ వచ్చినట్లయితే ట్రేడింగ్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని పడుతుంది అండ్ మీ మనీ కూడా అక్కడ మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నట్టు సో ఒకసారి చూడండి నేను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సో చూసారు కదా డిపాజిట్ సక్సెస్ఫుల్లీ సో ఇది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రీఛార్జ్ విత్డ్రాల్ మై బ్యాంక్ ఉంది సో అదేంటంటే మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు అది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఇక్కడైతే టోటల్గా కలర్ ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కలర్ ప్రిడిక్షన్స్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది సో ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే మీరు వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి లేదా 5 గంటలకి వీళ్ళు కలర్ ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారన్నట్టు సో దాని ప్రకారం వీళ్ళు టోటల్గా అయితే కరెక్ట్గా ఇంత 3x ఫార్ములా యూజ్ చేస్తారన్నట్టు ఫస్ట్ 10 రూపాయలు పెట్టాలి కరెక్ట్ అయితే మళ్ళీ 10 పెడతారు లేదు అంటే 30 రూపాయలు పెడతారు లేదు అంటే 40 రూపాయలు అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు ఇది వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ అన్నట్టు మీరు చూస్తున్నట్టయితే సో వీళ్ళు నాకు ఇప్పుడు కలర్ ప్రిడిక్షన్స్ వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నాను సరే చూద్దాం వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ చెప్తారా లేదా అని చెప్పేసి సో వెయిటింగ్ సో వీళ్ళైతే ఒక ప్రొడక్ట్ చెప్పారు ఆర్డర్ వచ్చేసరికి 1x అని చెప్పారు సో ఆ 1x ని నేను
అక్కడైతే మనం కూడా ఒక 100 రూపీస్ పెడదాము వీళ్ళు చెప్పినట్లుగానే. సో మనీ వచ్చినాయా? యాస్ వచ్చినాయి. సో ఇలానే మిగతా కలర్ ప్రెడిక్షన్స్ కూడా ఉంటాయి. సో అదన్నట్టు. సో ఈ కలర్ ప్రెడిక్షన్లు ఏంటంటే సమ్ టైమ్స్ రాంగ్ అయితే మీ డబ్బులు కూడా పోతాయండి మొత్తానికి. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఆడుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు చెప్పినట్టు ఆడితే ఏంటంటే కొన్ని మనీ వస్తాయి, లేదంటే మొత్తం పోతాయి. ఎవరు సొంతంగా వాళ్ళు ఆడితే మాత్రం మనీ రావు, ఇది కూడా చెప్తున్నాను. సో క్లియర్గా. సో వీళ్ళు మళ్ళీ నాకు ఇంకో కలర్ ప్రొడిక్షన్ చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఓకేనా? సో మళ్ళీ ఏమో చెప్పారు. సో మళ్ళీ నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆర్డ్ మీద వచ్చేసరికి మళ్ళీ 100 రూపీస్ పెట్టమని చెప్పారు. సో నేను ఆర్డ్ మీద 100 రూపీస్ పెట్టాను. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా. సో మనీ అయితే ఇట్లా యాడ్ అయిపోయినాయి. అండ్ అలానే వీళ్ళ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుందండి. సో వాళ్ళ కస్టమర్ సపోర్ట్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో 100 తీసారు, 300 చెప్పారు. సో 300 నేను పెట్టబోతున్నాను. సో 300 అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి. ఏంటంటే ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయో, ఎన్ని రోజులు పనిచేయవో కూడా ఎవరికి కూడా తెలియదండి. ఒకరోజు వెళ్ళిపోవచ్చు, 2 రోజులు వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. సో అక్కడ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ముందే డిస్క్లైమర్ కూడా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే విత్డ్రాల్ చేసుకోవాలి. సో విత్డ్రాల్ కోసం అని చెప్పేసి నేనైతే మళ్ళీ కింద మైనర్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ లాస్ట్ ఒక కలర్ ప్రొడిక్షన్ చూసేద్దాము. సో ఇక్కడైతే చూసారు కదా టోటల్ ఈరోజు 450 వాళ్ళు లాభం తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు అయితే అయిపోయింది ఫోర్కాస్ట్, అంటే ఇట్లా ప్రెడిక్ట్ చెప్పడం అయిపోయింది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకోవాలి కదా. సో ఈ విత్డ్రాల్కి వచ్చేసరికి మీరు ఎన్నిసార్లు విత్డ్రా చేస్తే అన్నిసార్లు 45 రూపీస్ కట్ అవుతూనే ఉంటాయి అండి. మీరు 400 రూపీస్ విత్డ్రా చేసినా 45 కట్ అవుతాయి. 2500 విత్డ్రా చేసినా కానీ మీకు 45 రూపీస్ కట్ అయిపోతాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు బ్యాంక్ యాడ్ చేసుకోవాలి. సో బ్యాంక్ దగ్గర మీ అకౌంట్ నేమ్ అండ్ ఇవన్నీ, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబరు అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ముందుగానే చెప్తున్నాను, రాంగ్గా ఇచ్చినట్టయితే మళ్ళీ మీకు మనీ రావు, మీ మనీ పోతాయి. సో అన్నీ కరెక్ట్గా ఇచ్చి యాడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అని ఉంది కదా, ఇప్పుడు విత్డ్రాల్కి వెళ్ళండి. విత్డ్రాల్లో మీరు విత్డ్రా చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు కదా 400 కానీ, 500 కానీ, 2500 కానీ, ఇలా డిఫరెంట్గా అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అక్కడ పైన బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాత కింద ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలో దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో అప్పుడు మీకు వచ్చేస్తాయి మనీ. సో ఇదండి టోటల్గా విత్డ్రాల్ ప్రాసెస్, రీఛార్జ్ ప్రాసెస్ అండ్ 3x ఫార్ములా వీళ్ళైతే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ మినిమం డిపాజిట్ వచ్చేసరికి 300 రూపీస్ అండ్ మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి 400 రూపీస్. సో వీళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ మళ్ళీ డిస్క్లైమర్ చెప్తాను, ఈ యొక్క ఇదైతే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు వర్క్ అవుతుందో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ముందే చెప్తున్నాను. సో దీనికి మాకు ఎటువంటి బాధ్యత లేదు. సో మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా టోటల్గా మీరే భరించాల్సి ఉంటుంది. సో మీరు జాయిన్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి మీరైతే చూసుకోండి, చూసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో నేను చెప్పానని మాత్రం ఎప్పుడు ఏ వర్క్ చేయొద్దు, నేను ముందే చెప్తున్నాను. సో క్లియర్గా ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి, చూసుకున్న తర్వాత జాయినింగ్స్ అవ్వండి. సో నేను విత్డ్రాల్స్ అయితే పెట్టాను, ఇక్కడైతే విత్డ్రాల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇదండి టోటల్గా. సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం